విద్యుత్ రంగంలో 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ప్రస్తుతం తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ వైస్ చైర్మన్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధాకర్ రావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. కేవలం ఒక రంగానికే తన సేవలు వినియోగించకుండా భవిష్యత్ తరాలకు సేవ చేసేందుకే తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేశానని సుధాకర్ రావు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తన సొంత గ్రామం కొల్లాపూర్లో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఈ సేవలను మరింత విస్తరించేందుకు రాజకీయాల్లోకి వస్తున్నట్టు సుధాకర్ రావు తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక విద్యుత్ రంగం అభివృద్దిలో దూసుకుపోతోందని, రానున్న రోజుల్లో సంస్థ మరింత ప్రగతి సాధించాలని సుధాకర్ రావు ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో దాదాపు 26 సంవత్సరాలు ఉద్యోగిగా, 15 సంవత్సరాలు అసోసియేషన్ నాయకునిగా గడించిన అనుభవము, ఇమేజు, ఎక్స్పీరియన్సు, క్వాలిటీసు అన్నీ కూడా ప్రజా సేవ కోసం చారిటీ బిగిన్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా మా బర్త్ ప్లేస్ కొల్లాపూర్ నుంచి మొదలుపెట్టి ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి ఈరోజే స్వచ్ఛంద పదవి విరమణ చేయడం జరిగింది. కొల్లాపూర్లో కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ ద్వారా ఈ మధ్యకాలంలో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళ యొక్క మన్ననలు పొంది వాళ్ళ యొక్క ఆశీర్వాదాలతోటి యూత్ను డెవలప్ చేసి కాన్స్టిట్యూన్సీ రోల్ మోడల్ చేయడాని కోసం మిగిలిన జీవితాన్ని మొత్తం దానికి అంకితం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. ప్రజాక్షేత్రంలో పోవడానికి ముఖ్యంగా చట్టసభలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి, వాళ్ళ యొక్క గైడెన్స్ తోటి, వాళ్ళ యొక్క కోరిక మేరకు 2019 వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కొల్లాపూర్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి అక్కడున్నటువంటి యూత్కు, కాన్స్టిట్యున్సీకు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అండగా నిలబడి చెల్లెళ్లకు తమ్ముళ్లకు అన్నగా ఉండి సమాజ సేవ చేయడానికి ఈరోజు వెళ్తా ఉన్నాం. ఈ 26 సంవత్సరాలు తోటి ఉద్యోగులు ఇచ్చినటువంటి అండ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ముందుండాలి. దాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని, వారి యొక్క ఆశీర్వాదాలను, వాళ్ళ యొక్క అండను వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రజాసేవ కోసం, యువత కోసం, కొల్లాపూర్ డెవలప్మెంట్ కోసం, తద్వారా రాష్ట్రము జాతీయ డెవలప్మెంట్ నా వంతు కర్తవ్యాన్ని నా వంతుగా నేను సమర్పించుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. ఏ ప్లాట్ఫామ్ అయితే ఆ ప్లాట్ఫామ్ బాగుంటుందో యూత్ కోసం అని ఆలోచించి త్వరలోనే వారి యొక్క ఆలోచన ప్రకారం ముందుకెళ్తాం. వర్గాలకు, వర్ణాలకు అన్నిటికీ అతీతంగా డెవలప్మెంటే ముఖ్యంగా, యువత ఉజ్వల భవిష్యత్తే ముఖ్యంగా ఆ యొక్క ఎజెండాతో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తాం.